వెల్కమ్ టు ఎస్క్యూ విభాగమ్మ. ప్రస్తుతం మనం చూసాం మన దేశ ప్రధాని మోదీ గారు అయితే ఈ లాక్డౌన్ ని మరో 19 రోజులు పొడిగించినట్లుగా తెలుస్తుంది. దీనిపై అసలు అంటే ఈ 19 రోజులు అంటే మే 3వ తారీఖు వరకు పొడిగించారు. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మొత్తం మీద మీ అధినేత అడిగినట్లుగా మన ఏపీ ముఖ్యమంత్రి అడిగినట్లుగా ఈ లాక్డౌన్ అయితే ఇవ్వలేదు, మే 3వ తారీఖు వరకు పొడిగించారు, రెడ్ జోన్లకి పరిమితం అని చెప్పేసి అట్లా ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ మోదీ గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారో వీడియో కాన్ఫరెన్స్, దానిలో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మండలాల్లో కరోనా పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, ఏ మండలాల్లో తక్కువ ఉంది, అసలు లేని మండలాలు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్లుగా 3 పార్ట్లుగా దాన్ని విడదీసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా వివరించడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటిగా 3వ విడత సర్వే, చాలా రాష్ట్రాల్లో అయితే ఇప్పటి వరకు 1వ విడత సర్వే కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ కూడా పూర్తయింది. ఇక్కడ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటింటికి వెళ్ళి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1,43,00,000 కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి 3వ విడత సర్వే కూడా పూర్తి చేసింది. దాంట్లో భాగంగా జలుబు ఉన్న వాళ్ళు ఎంతమంది, అదే విధంగా జ్వరం ఉన్న వాళ్ళు ఎంతమంది, దగ్గు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ విధంగా వాళ్ళకి ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, అంటే ఆరోగ్యంగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం, దాదాపుగా 30,000 మందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, వాళ్ళకి 9,000 మందికి ఏదైతే వైద్యం అందించాలంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 9,000 మందికి కాదు, పూర్తిగా 32,000 మంది ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి టెస్టులు చేయండి, ఎవరికి కూడా ఎటువంటి చిన్న లక్షణాలు, ఎటువంటి అనుమానం కలిగినా కూడా వాళ్ళందరికి సంబంధించి టెస్టులు చేసి ఎవరన్నా పాజిటివ్ కేసు వచ్చినా కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. ఈ దేశంలో ఎవరు కూడా ఈ విధంగా ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ విధంగా సర్వేలు నిర్వహించి ఏ రాష్ట్రం కూడా చేయలేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నరేంద్ర మోడీ గారికి మొన్న జరిగిన దాంట్లో, సార్ లాక్డౌన్ అనేది కొనసాగిస్తూనే సడలింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏదైతే ఇప్పుడున్న అవసరాలను బట్టి, ఏదైతే గ్రీన్ జోన్ ఉన్న దగ్గర లాక్డౌన్ అనేది పూర్తిగా లాక్డౌన్ ఉంచకుండా కొన్ని నిబంధనలతో ఉంచుతూ, రెడ్ జోన్ లో మాత్రం పూర్తిగా ఎవరిని బయటకు రానియకుండా ఇంకా లాక్డౌన్ అనేది ఇంకా కఠినంగా చేయాలి రెడ్ జోన్ లో, అదే విధంగా ఆరెంజ్ జోన్ లో. అదే సార్, ఇప్పుడు 20వ తారీఖు తర్వాత నుంచి అయితే ఖచ్చితంగా కొన్నిటికి అత్యవసర వాటికి సర్వీసులకి అయితే సడలింపు ఉంటుంది అని అంట అన్ని మోదీ గారు అయితే చెప్పారు. అంటే ఇదేంటి అంటే అన్ని ప్రాంతాలలో ఉంటుందా, లేదంటే రెడ్ జోన్ల వరకు కట్టుదిట్టం చేసి మిగిలిన ప్రాంతాల్లో ఇలా చేస్తారా? ఏ వాటికి ఈ అత్యవసర సర్వీసులు అంటే ఏమేమి వస్తాయంటారు? అంటే మీరు అన్న దాంట్లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోన్లు అనుకున్నట్లో ఈ జోన్ల ప్రకారం ఏ విధంగా చేయాలనేది గైడ్ లైన్స్ అనేది ఇంకా విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఆ గైడ్ లైన్స్ విడుదల చేస్తే ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రీన్ జోన్కు సంబంధించి, అంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు రైతులు ఆల్రెడీ రైతులకు సంబంధించిన వాటికి పూర్తి సడలింపు ఉంది, కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా సడలింపు అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని పరిశ్రమలకు సంబంధించి కానీ మనం సడలింపు ఇవ్వకపోతే రేపొద్దున ఇప్పుడు ఆ పరిశ్రమలు ఏదైతే ఉత్పత్తి చేసే ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు అనేది రేపొద్దున షార్టేజ్ వస్తే ఇబ్బంది పడాల్సిన సామాన్య జనమే కాబట్టి. సో దానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు సడలింపు ఇవ్వడం, కొన్ని ప్రాంతాలకు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా వేరే చోటకు వెళ్ళాలి అన్నప్పుడు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అలానే కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసిన నాటికి అనుమతులు తీసుకొని వెళ్ళటం, అదేవిధంగా కొన్ని పెళ్లిళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని పెళ్లిళ్ళు వాయిదా పట్టడం కూడా జరిగింది. కొన్ని పెళ్లిళ్ళు ఏంటంటే లిమిటెడ్ గా ఒక 20 మెంబర్స్ తోనే చేసుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాలు అనుమతిస్తా ఉన్నారు. ఇంకా ఏదైతే ఇప్పుడు మనం నిత్యావసరాలకు సంబంధించి కూడా కొన్ని తయారు చేయడానికి కొన్ని ఉత్పత్తులు, కొన్ని పిండి పదార్థాలు ఉంటాయి, ఏదైతే పిండికి సంబంధించి, వీటికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి గోధుమలు ఉంది, గోధుమ పిండి కూడా తయారవ్వాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా రైతు పిండి రకరకాలుగా ఉంటాయి నిత్యావసరాలకు సంబంధించిన వాటిని కూడా కొంత సడలింపు ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే నిత్యావసరాల్లో కూరగాయలు పాలు ఇప్పుడు మనకు మోదీ గారు అయితే చెప్పారు నిత్యావసర వస్తువులకు అయితే ఎలాంటి డోకా లేదు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఉన్నప్పటికీ అవి మన దగ్గరికి రావాలి అంటే రవాణా మార్గం కూడా అందుబాటులో ఉండాలి కదా సార్. సో దీనికి ఏమైనా సడలింపు ఉండే అవకాశం ఉంటుందా రవాణా మార్గానికి? సరే ఇప్పుడు అయితే సడలింపు రవాణా మార్గానికి కూడా కొంత సడలింపు విధించారు కొన్ని రాష్ట్రాలు. ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే రవాణాకి పూర్తి సడలింపు ఇచ్చింది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి అంటే ఏదైతే వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే అంటే ఇప్పుడు సపోజ్ చేపలు ఉన్నాయి చేపలు అదే కానీ మనం చేపలు రొయ్యలు వీటికి సంబంధించి కొన్ని ఉంటాయి ఆక్వా రంగానికి సంబంధించి అదే విధంగా కొన్ని ఏదైతే కొన్ని ఉత్పత్తులకు సంబంధించి అవి కానీ ఎక్కువ రోజులు కానీ మనం అవి నిలవ ఉంటే అవి పాడైపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు రైతులకు సంబంధించి కూడా ఏదైతే పండించిన వాటికి ఉంటాయో అంటే కూరగాయలకు సంబంధించి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోతే అవి రెండు రోజులు అయిపోతే ఆ టమోటా కానీ ఇవన్నీ కూడా పాడైపోయే పరిస్థితి. సో వాటన్నిటికి సంబంధించి కూడా రవాణాకు కూడా ఇప్పుడు సడలింపు అనేది జరుగుతూ ఉన్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కొంత సడలింపు అనేది ఇస్తా ఉన్నారు. కానీ కేంద్రం గైడ్ లైన్స్ ఏ విధంగా ఇచ్చింది అంటే ఇప్పుడు అన్నట్టుగా పూర్తిగా ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాల్లో కొంత ఏదైతే వ్యాపారాలకు కూడా కొంత కానీ సడలింపు ఇచ్చి ఒక సామాజిక దూరం అనేది పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించి కానీ మనం మన పనులు చేసుకోగలిగితే కొంత అనేది ఇబ్బందికర వాతావరణం ఉండదు. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన తీసుకునేటట్టుగా మోడీ గారు నిర్ణయం తీసుకుంటున్నారని భావిస్తా ఉన్నాయి. ఎందుకంటే దానికి కొన్ని అనుమతులు అనేది ఇస్తానంటున్నారు కాబట్టి ఆ అనుమతులు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుందని మాత్రం చెప్తా ఉన్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని అయితే అందించారు. ఇంకా మరింత ఏదైనా కీలక అంశాలపై మాట్లాడేందుకు మాతో అందుబాటులో ఉండవలసిందిగా మనవి సార్.